నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు అర్ధనగ్నంగా ఫ్యాక్టరీ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2013 ఫ్యాక్టరీ క్లోజ్ అయిన నాటి నుంచి సుమారు 1500 మంది కార్మికులకు 22 కోట్ల జీతభత్యం ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు దాన్ని చెల్లించలేదని నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోఆపరేటివ్ సొసైటీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. కార్మికులు అర్ధనగ్నంగా ఫ్యాక్టరీ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2013 ఫ్యాక్టరీ క్లోజ్ అయిన నాటి నుంచి సుమారు 1500 మంది కార్మికులకు 22 కోట్ల జీతభత్యం ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని మీడియా ముందు వాపోయారు. పూట గడవడమే కష్టంగా ఉంటే లాక్డౌన్ కారణంగా తమ పరిస్థితి దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది అధికారులకు తమ గోడు చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని లేకుంటే కుటుంబంతో సహా ఫ్యాక్టరీ ముందు సామూహిక దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో కార్మిక ఉద్యోగులకి 2013 జూన్ మాసం నుండి మాకు జీతాలు సుమారు 22 కోట్ల రూపాయలు రావాలి. ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ బెనిఫిట్స్ కానీ రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ ఏమీ ఒక రూపాయి ఇవ్వలేదు. కార్మికుడు చనిపోతే కనీసం ఎత్తుబడి ఖర్చులకు కూడా ఫ్యాక్టరీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాకు రావాల్సిన బకాయిల్ని గౌరవనీయుల ముఖ్యమంత్రి వారికి, పరిశ్రమల శాఖ మంత్రి వారికి, స్థానిక శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి మాకు రావాల్సిన జీతాలని వెంటనే ఇప్పించవలసిందిగా మా తమను కోరుకుంటున్నాం. దానికి ఈరోజు కార్మికులందరూ కలుసుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశాం. తర్వాత ఇద్దరు కార్మికులు పైన టవర్ ఎక్కారు. మేము దూకేస్తామంటే వాళ్ళని బతుకులాడి కాపాడాం. పోతే ఈ లాక్డౌన్ వెంటనే ఈ లోపల మాకు జీతాలు రాకపోతే మేము కుటుంబ సభ్యులతో భార్య బిడ్డలతో వచ్చి ఈ ఫ్యాక్టరీలో సామూహిక దీక్షలు చేస్తామో ఇంకా ఆ సమయాన్ని ఏం చేసుకుంటామో మాకే తెలియని పరిస్థితి. మాకు ఆ జీతాలు లేకపోతే మాకు బతుకే లేదు. మేము మా జీవనం చేయటమే కష్టం, మేము జీవించడమే కష్టం. మా పరిస్థితి అధ్వానంగా ఉందని మీ ద్వారా తెలుపుకుంటాము. నేను షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా 2013 జూన్ నెల నుంచి డబ్బు జీతాలు ఇవ్వవలసింది మరియు రిటైర్ అయిన తరువాత మాకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించవలసిన కోరుతున్నాము. ఇది వరకు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఇదే ఫ్యాక్టరీని అమ్మేయగా తమ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫ్యాక్టరీని తెరిపించి 9 సంవత్సరాలు మమ్మల్ని ఆదుకున్నాడు. ఈ ఘనత మా బకాయిలు ఇచ్చినతో మా ఈ ఘనత కూడా తమరి కుటుంబానికి చెందుతుందని కోరి ప్రార్థించుతున్నాను. దయచేసి మీ ఆకలి బాధలను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.